సంక్రాంతి ఎపిసోడ్లో సుధీర్తో హాట్ పర్ఫార్మెన్స్ చేస్తున్న అమ్మాయిలను చూసి షాక్ అయిందట రష్మీ గౌతమ్. సుడిగాలి సుధీర్ సంక్రాంతి కోసం మరి ప్రత్యేకంగా ఈటీవీలో మరి సంక్రాంతి పందెం అంటూ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి దీంట్లో మన సుడిగాలి సుధీర్ అలాగే రష్మీ గౌతమ్ ఈ ఇద్దరు కనిపిస్తారనుకుంటే సుధీర్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా సంక్రాంతి ఎపిసోడ్లో సుధీర్ అయితే అమ్మాయిలతో కలిసి ఒక హాట్ డాన్స్ వేసేస్తున్నారు, అమ్మాయిలతో అయితే పిచ్చ డాన్స్ లేపుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది. అలాగే అభిమానులు కూడా దీనికి సంబంధించిన విషయాలు చూస్తూ ఎంతో అద్భుతంగా ఉందంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా సూపర్ అంటూ పొగుడుతున్నారు. అంతేకాదు దీనికి ఎక్కడ చూసినా సరే అభిమానులు కూడా ఎంతో బాగున్నారని, క్యూట్ పెయిర్ అని కామెంట్లు చేస్తున్నారు. సుధీరిక రష్మి కలిసి కనిపిస్తే ఇంకా ప్రేక్షకులు చెప్పాల్సిందే ఉంది. దాదాపు 10 ఏళ్ళ నుంచి వీళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ఎంతో సౌకర్యవంతంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. అంతేకాకుండా ఇద్దరు కూడా మంచి ఫేమ్ ఉన్నటువంటి స్టార్లు కాబట్టి ప్రేక్షకులు ఈ ఇద్దరు కలవాలని కోరుకున్నారు. కానీ ఈటీవీ ఎందుకో వీళ్ళని దూరం పెడుతోంది అని అనుమానమే వచ్చింది. దాని తర్వాత అది నిజమూ అయిపోయింది. ఇద్దరు కలిసి మరి ప్రేక్షకులకి మంచి షాకే ఇచ్చారు. ఒక పక్క సుధీర్ అయితే ఈటీవీ నుంచి వెళ్ళిపోతే మరోపక్క రష్మి సోలోగానే షోలు చేస్తూ అదరగొట్టేస్తుంది. సో ఇలా ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి రోజు కలవబోతున్నట్టుగా తెలుస్తోంది.